మేము ఈరోజు కిన్నెరసాని డ్యామ్కి వెళ్తున్నాము. భద్రాచలం వెళ్ళిన తర్వాత మేము భద్రాచలం అమ్మవారిని దర్శనం చేసుకున్నాక తిరుగు ప్రయాణంలో కిన్నెరసాని డ్యామ్కి వెళ్ళాము. కిన్నెరసాని డ్యామ్కి ఎలా వెళ్ళాలంటే ముందుగా మనం హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్గా ట్రైను ఫెసిలిటీ లేదు. సికింద్రాబాద్ టు భద్రాచలం రోడ్ వరకు వెళ్ళేసి అక్కడి నుంచి భద్రాచలం వెళ్ళే బస్సు ఎక్కినంటే మనకు పాల్వంచ వస్తుంది. పాల్వంచ నుంచి కిన్నెరసాని డ్యామ్ వచ్చేసి 13 కిలోమీటర్లు. మేము ముందుగా మాత్రం భద్రాచలం రామలవారిని దర్శించుకున్నాక తిరుగు ప్రయాణంలో కిన్నెరసాని డ్యామ్ వెళ్ళాము. కిన్నెరసాని డ్యామ్ దగ్గర వచ్చేసి చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే మాత్రం భద్రాచలం వెళ్ళినప్పుడు మాత్రం కిన్నెరసాని డ్యామ్ మాత్రం అసలు మర్చిపోవద్దు. కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా ఇక్కడే ఉంది. సికింద్రాబాద్ నుంచి ట్రైన్కి వచ్చేసి భద్రాచలం రోడ్ వరకు 120 రూపీస్ అండి. మేము మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళాము. ఇది నైటు సికింద్రాబాద్లో 11:40కి బయలుదేరి ఉదయం 4:30కి ఎర్లీ మార్నింగ్ భద్రాచలం రోడ్లో ఇక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ మనం భద్రాచలం వెళ్ళే బస్సు ఎక్కితే భద్రాచలం రావులవారిని దర్శించుకున్నాక తిరుగు ప్రయాణంలో మళ్ళీ పాల్వంచకు వస్తే మనకు అక్కడ నుంచి కిన్నెరసానికి డ్యామ్కి డైరెక్ట్ బస్ ఫెసిలిటీస్ కరెక్ట్ టైంకి అందుబాటులో లేవు. ఆటోకి వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటారండి. ఈ ట్రిప్లో ఏమేమి చూసామంటే పర్ణశాల, భద్రాచలం, కిన్నెరసాని మొత్తం టోటల్ ట్రిప్ బడ్జెట్ వచ్చేసి 1200 రూపాయలతోటి వెళ్ళి రావచ్చు. ఒక్కరోజులో వెళ్ళి రావచ్చు.